అమరావతి బిల్డింగ్లపై కేబినెట్లో చర్చ. 3,000 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. అగ్రవర్ణ పేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్. 670 కోట్లతో ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. సీఎం జగన్ను అభినందించిన మంత్రులు, పంచాయతీ ఎన్నికల్లో విజయాలపై ప్రశంసలు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం జగన్ భేటీ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలపై చర్చ. జగన్ కాన్వాయ్ వెళుతుండగా రైతుల ఆందోళన. జై అమరావతి, విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అంటూ నినాదాలు. పోలవరంపై ఎన్జీటీ కీలక ఆదేశాలు. పర్యావరణ నిబంధనల అమలు పర్యవేక్షణకు నిపుణుల కమిటీ. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న టీడీపీ నేతలు, ఎస్ఈసీ గుడ్డిగుర్రం పళ్ళు తోముతున్నాడా అని ప్రశ్నించిన విజయసాయి. జగన్ ఒకరోజు సంపాదన 300 కోట్లు, డబ్బులు పంచలేకనే టీడీపీ ఓడిపోయిందన్న జేసీ. దాపరికం లేని నేత జేసీ. దివాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేష్. జానీ వాకర్లా జేసీ దివాకర్ రెడ్డి. చంద్రబాబు, జగన్ ఎలాంటి వారో ప్రజలకు తెలుసన్న మంత్రి శంకర్ నారాయణ. చర్య తీసుకోవాల్సింది చిరుద్యోగులపై కాదు, దుర్గగుడి విషయంలో అసలు దొంగ వెల్లంపల్లి అన్న కేసునేని నాని. బీజేపీలో బీసీలకు పెద్దపీట, నరేంద్ర మోడీనే ఇందుకు ఉదాహరణ అన్న సోము వీర్రాజు. వైసీపీ వాలంటీర్లు ప్రజలను బెదిరిస్తున్నారు, ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేదన్న కాల్వ శ్రీనివాసులు. అసెంబ్లీ భవనం పటిష్టంగానే ఉంది, పెచ్చులు ఊడడం సహజమన్న కార్యదర్శి నరసింహాచార్యులు. విశాఖ స్వామీజీకి సీఎం జగన్ సాష్టాంగ పడడం విడ్డూరంగా ఉంది. డీజీపీ, ఆర్టీసీ ఎండి, దుర్గగుడి ఈవోలు కూడా కలవడంపై వర్ల అనుమానం. దొంగస్వాములకు జెడ్ ప్లస్ సెక్యూరిటీనా, అవినీతిని సొమ్మును శారదాపీఠంలో డంప్ చేసేందుకేనన్న అశోక్ బాబు. బీజేపీ పార్టీలో సమర్థవంతమైన నాయకులు లేరా, దేశద్రోహులన్న వారిని పార్టీలోకి ఎందుకు ఆహ్వానించారన్న పొన్నం. స్టీల్ ప్లాంట్ కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం, ఇంత అసమర్థ నాయకులను గతంలో ఎన్నడూ చూడలేదన్న శైలజానాథ్. కేసీఆర్ పై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి, బండి సంజయ్ పై ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ సీరియస్. సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి, ప్రజలకు మాజీ ఎంపీ వివేక పిలుపు. పెట్రోల్ ధరల పెంపుపై నిరసన, ఒంటెనెక్కి నిరసన తెలిపిన హర్ష కుమార్. పేదలకు ఉపయోగపడాలన్నదే కేసీఆర్ అభిమతం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్లతో కేటీఆర్ వర్చువల్ సమావేశం. రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం, తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. బండి సంజయ్ మాటలను ప్రజలు విశ్వసించరు, 2 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో మాఫియా రాజ్యమెలుతోంది, ల్యాండ్ డ్రగ్స్ శాండ్ మాఫియాలు పెరిగిపోయాయన్న ఎల్ రమణ. పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం, కోటి రూపాయల బంగారు నగలతో వెళ్తున్న వ్యాపారుల దుర్మరణం. మిసైల్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన ఖమ్మం యువతి, తెలంగాణ నుంచి ఫైనల్కు అర్హత సాధించిన ఫర్హ.
మార్చి తొలి వారంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికల స్కెడ్యూల్, చూచాయిగా చెప్పిన నరేంద్ర మోడీ. కేరళలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ, కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎద్దేవా. నక్సల్స్ భారీ దాడి కుట్రను భగ్నం చేసిన బీఎస్ఎఫ్ ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో దాచిపెట్టిన పేలుడు పదార్థాలు స్వాధీనం.